తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీకంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జీ కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255. కొంతకాలం క్రితం చూసుకుంటే ఇక బాలకృష్ణ గారు పని అయిపోయిందిరా అని అనుకున్న టైం కల్లా ఒక సింహ, ఆ తర్వాత ఒక లెజెండ్, అవన్నీ అయిపోతే ఇప్పుడు 60+ ఏజ్లో ఆయన వరుసగా 3 పెద్ద హిట్లు ఇవ్వటం అనేది, అంటే బాలకృష్ణ గారిది ఇప్పుడు కెరీర్ పీక్ స్టేజ్లో అనే ఒక నా టాక్ నడుస్తూ ఉంది. సో మీకేమనిపిస్తుంది ఆయన కెరీర్ అది చూసుకుంటే, ఆయన ఇప్పుడు అంటే మధ్యలో అంత చాలా ఇబ్బందులు పడ్డాడు కెరీర్ పరంగా, ఫ్లాప్లు ఎదుర్కొన్నారు ఆయన, తర్వాత బోయపాటి గారి కాంబినేషన్లో ఒక సింహ ఒక లెజెండ్ లాంటి సినిమాలు వచ్చినాయి, మళ్ళీ వేరే సినిమాలతో మళ్ళీ ఇబ్బంది పడ్డారు, కానీ ఇప్పుడు అఖండం నుంచి ఇంకా ఆయన తిరుగులేదన్నట్టుగా నడవటం, దీనికి తోడు అన్స్టాపబుల్ అని ఒకటి షో షోతోటి ఆయన దేశంలోనే 1 టాక్ షోగా నిలవటం, సో మీ బాబాయ్ చూసుకుంటే మీకేమనిపిస్తుంది? చాలా అందంగా ఉందండి. ఈ ఏజ్లో అన్ని హిట్లు ఇవ్వటం అండ్ టాక్ షో గారు హిట్ అవ్వటం అనేది మామూలు విషయం కాదు, అందరికీ ఈ అదృష్టం రాదు. అదృష్టం కంటే ఈ హిట్స్ ఇలా ఆయన కష్టపడే దానికి ఫలితం ఈ విధంగా వస్తుందని ఎవరు ఊహించుకోలే. అంటే మంచి స్టోరీస్ అండి. ఇంకోటి అంటే బాబాయ్ డెడికేషన్, హార్డ్ వర్క్, ఆయన సిన్సియారిటీ టువర్డ్స్ ప్రొఫెషన్. ఆయన ఈ ఏజ్లో కావాలంటే ఆయన రిటైర్ అయ్యి హ్యాపీగా కూర్చోవచ్చు. ఆయన మార్నింగ్ 3 o'clock ఇస్తారండి, తిరుగులేసి పూజ చేసి. తాతయ్య టైప్ అండి, ఎగ్జాక్ట్ తాతయ్య టైప్ అండి. డిసిప్లిన్ అంటే డిసిప్లిన్, టైంకి వెళ్ళటం, టైంకి మేకప్ వేసుకోవటం, టైం పూజడం, పైప్ పడుకోవటం, ఎర్లీగా పడుకుంటారు ఆయన. అండ్ మార్నింగ్ 3 o'clock లేసి పూజ చేసి జిమ్ చేస్తారండి. ఒకసారి కేపీఆర్ పార్క్ వెళ్తారు, ఇంట్లో ఇంట్లో టెడ్మిల్లో మనం ఎక్సర్సైజ్ చేసుకుంటారు. ఆ ఫిట్నెస్, ఆ బాడీ అంటే ఒళ్ళు రాకూడదు, పొట్ట గిట్ బ్యాక్స్ అని ఫిట్గా ఉండాలి. సో మెయింటైన్ చేయాలి ఫిగర్. అదే అంటే చూడటానికి ఆయన ఏమి 6 pack అట్లా ఏం కనపడ్డు, కండలు తిరిగి కనపడ్డు. జగపత్ బాబు గారు చెప్పారు లెజెండ్ టైంలో అసలు ఆయన ఎనర్జీ లెవెల్ చూసి మనిషిని కూడా ఎత్తేసేయటం బాగా, అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది అని. జీన్స్ లో ఉందండి, తాత్కాలం చూసింది హైపర్ యాక్టివ్. వర్క్ అంటే చాలా ఇష్టం అండి తాత్కాలకి, వర్క్ ఆల్కహాలిక్. ఎంత వర్క్ ఇస్తే ఇంకా చేయాలంటారు, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. సో అది ఉండిపోయిందండి. ఎందుకంటే మీరు ఒక ఏజ్ వస్తే స్టార్ట్అప్ వచ్చేసిన హ్యాపీగా ఎంజాయ్ చేసి రిలాక్స్ అయిపోవచ్చు అంటారు, కానీ బాబాయ్ అసలు నో రిలాక్సేషన్ అంటారు, అన్స్టాపబుల్ అంటారు. డ్యాన్స్ సింపుల్ స్టెప్స్ తీసుకోవచ్చు, సింపుల్ స్టెప్స్కి వచ్చారు హెవీ డ్యాన్స్ చేస్తారు. సో అది ఆయనకి ఇంట్రెస్ట్ అండి. ఇది అది తాతగారు జీన్స్ వచ్చింది చూసుంటే, తాతగారు కూడా 50s late 50s వచ్చిన కూడా డ్యాన్స్ చేశారు తాతగారు. కొంచెం రాజకీయాలు వచ్చి రావాలనుకునే తర్వాత ఇయర్స్ అయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. సో బాబాయ్ అంతే అండి. సో ఆయనకు కష్టపడే మనస్తత్వం అదంతా ఉంది కాబట్టి ఆయన మంచి స్టోరీస్ దొరుకుతున్నాయి. సెలెక్షన్ కూడా బాగా చేస్తారు బాబాయ్, మంచి టేస్ట్ ఉంది దానికి, మంచి మంచి డైరెక్టర్స్ వస్తున్నారు. సో దాంతో హిట్ల మీద హిట్లు కొడుతున్నారు. సో అది అండి. ఆయన అన్స్టాపబుల్ కూడా మంచి కొట్టారు, ఎనర్జెటిక్ చేస్తున్నారు. అన్స్టాపబుల్ షో అంటే డల్గా ఉన్నారనుకోండి షో హిట్ అవ్వదు. ఆయన కామెడీ ఎంటర్టైన్ చేసే విధానం, ఆయనకి ఆ టాలెంట్ ఉందండి. దాంతో మంచి చెక్క కలరిస్తున్నారు, మంచిగా ఫామ్లోకి వచ్చారు. అది ఇంకో అంటే ఆయనలో బయటపడ్డ ఒక కొత్త కోణం అనుకుని, కొత్త కోణం వచ్చింది. నేను లేటెస్ట్గా చూశాను అది యానిమల్ టీమ్ తోటి చేసిన ఆయన మొఘలీ ఆజం డైలాగ్స్ చెప్తా ఉంటే ఆ మెమరీ పవర్ అండి. అంత పెద్ద లెంత్ రాజ్ కపూర్ దిలీప్ కుమార్ డైలాగ్స్ చెప్తూ ఉంటాయి ఆయన హిందీలో. ఆయన రాజ్ కపూర్ అండి చాలా ఇష్టం అండి మా బాబాయ్కి. ఆయన 60s అప్పుడు ఆ కాలంలో సినిమాలు తెగ చూసేవారు బాబాయ్ ఆయన చిన్నగా ఉన్నప్పుడు. మా థియేటర్లో యాక్చువల్లీ మీకు చెప్పాలంటే రాక్షస థియేటర్ హిందీ థియేటర్ అండి. ఎక్కువ సినిమాలన్నీ ఏమో హిందీ సినిమాలు థియేటర్, అది ఏరియాస్ హిందీ థియేటర్ అండి. ముస్లిమ్స్ మార్వాడీస్ ఎక్కువ ఉండే థియేటర్ అది. ఓకే. సో మాది హిందీ మెయిన్ థియేటర్, 35 ఉంది మా బాబాయ్ థియేటర్ సైకృష్ణ గారిది, గ్లిటరైటీ అంటారు ఇప్పుడు రామక్షన్ గ్లిటరైటీ. ఆ థియేటర్ కూడా హిందీ ఎక్కువ ఆడేదండి, తెలుగు కూడా ఆడేది. సో మా థియేటర్లో ఎక్కువగా హిందీ ఆడేదండి. సో మా బాబాయ్ ఏంటంటే మా థియేటర్లో తెగ చూసేవారు చిన్నప్పుడు. సాయిబాబా థియేటర్లో వాళ్ళు పైసా వసూల్లో ఉంది, గల్లీ రామకృష్ణ గల్లీ మీద తిరిగారని ఏదో డైలాగ్ ఉంది అందులో. సో ఆయనకి హిందీ సినిమాలు రాజ్ కపూర్ రణీర్ కపూర్ అన్ని చూసేవారండి. సో ఆ నేను చూసినప్పుడు ఆ డైలాగు నేను షాకే, నాకు తెలియదండి అంత పెద్ద హిందీ డైలాగ్ అయింది. తెలుగు డైలాగ్ చూశాను, హిందీ డైలాగ్ చిన్న చిన్న చూశాను, కానీ పెద్ద పెద్ద లెంత్ డైలాగ్ చూసినప్పుడు ఆ షో నేను షాకే. హిందీ డైలాగ్ ఇంత పెద్ద డైలాగు కొట్టేసి ఈజీగా కొట్టేసారు బా అనుకున్నాను.
అది నువ్వు చూసి షాక్ అయ్యాను. బాబు మామూలు టాలెంట్ కదా బాబు ఇది, అంటే ఆయనకి ఆ మెమరీ పవర్ ఉంది బాబాయ్కి, చాలా పెద్ద మెమరీ పవర్ ఉంది. అదే అదే అది కూడా జీన్స్ లాగా వచ్చిందేమో. ఎందుకంటే మామూలుగా డైలాగ్ ఇస్తేనే అంత లెంటి డైలాగ్ ఇస్తే భయపడిపోతాం మనం, షూటింగ్ వచ్చేసి చోట. అవును, చాలామంది హీరోస్ కి భయపడతారు. ఏం చేస్తారంటే అంత లెంత్ వస్తారు బాబు, ఇంత లెంత్ తగ్గించమంటారు. కానీ బాబాయ్ అలా కాదండి, ఇంకా దేనికైనా రెడీ అంటారు, చెప్పేస్తారు, చించవతలు పడేస్తారండి. దట్ ఈస్ ఎన్బికే. సో ఆయన మీద రూమర్స్ వస్తామంటే మీకేమనిపిస్తుంటుంది? మన లేటెస్ట్గా ఒక విచిత్ర అనే అమ్మాయి ఆయన మీద ఒక కాస్టింగ్ కోచ్ ఎలిగేషన్ చేసింది కదా, సో దాని అట్లాంటి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? నిజంగా ఆయన వ్యక్తిత్వం తెలుసు కదా మీకు. అవును, ఆయన అలా చేయరండి సార్. ఆయనకి ఈ మరీ అలా వరగర బిహేవ్ చేయడం అలవా లేదు. నాకే నాకేం చెప్పారంటండి, ఇది బాబాయ్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు. ఈ మధ్య బాబాయ్ త్రీ మూవీస్ హిట్ అయింది. అవును, ఇది అసలు ఎప్పుడు రావాలి? ఇది సీనియర్ హీరోస్ లో ఎవరికి హ్యాట్రిక్ హిట్స్ లేవు. లేవు, ఈయనకే. ఎవరు హీరోస్ అంత దారుణంగా బిహేవ్ చేయరండి. ఏమైనా డైలాగ్స్ చెప్పడం కానివ్వండి, ఏమైనా చెప్తే ఫీల్ అవుతారు ఒకసారి, నువ్వు ఈ డైలాగ్ చెప్పమ్మా, ఈ డైలాగ్ చెప్పొద్దు అంటే ఒకసారి ఫీల్ అవ్వచ్చు. అలాంటి ఏమైనా ఉంటున్నామో కానీ ఇలా వల్గర్గా అలా వేవ్ చేయటం అనేది ఎక్కడ లేదు. అది అది నాకు తెలుసు కదండి బాబాయ్ సంగతి. ఇంటర్నల్గా నాకు తెలుస్తూ ఉండే మీ బాబాయ్ ఈ హీరో ఎంత హీరో ఎంత అనేది చిచ్చి అసలు మనకి అది లేదు. అది అదే అయితే ఒకవైనా అప్పుడు మహిళా సంఘాలు ఇప్పుడు లేవు కానీ అప్పుడు బాగా గొడవ చేసేవారు. ఇప్పుడు మీరు చూసుంటారు అప్పుడు మహిళా సంఘాలు తెగ ఉండేదండి, అప్పుడు ధర్నాలు రాస్తారు యాక్టివ్గా ఉండే ఏమొచ్చినా కానీ. ఇవన్నీ ఏంటంటే నాకు తెలిసిన ఏంటంటే ఇన్ఫర్మేషన్, బాబాయ్ని ఈ మధ్య భగవంత్ కేసులో ఒక డైలాగ్ పెట్టారండి, బ్యాటేజ్ గుడ్ టచ్ అని చాలా మంచి మెసేజ్. తర్వాత బాబాయ్ అన్నారు బనో బేటీకి షేర్ అని. అవును, ఒకసారి మన ఫంక్షన్ లోకి వస్తే ఇలా అనుకుంటున్నారా అంటే, ఏడు పిల్లలా కాదు పులి పిల్లలా పెంచడని. సో మంచి సోషల్ మీడియా చూస్తున్నారు, మంచి పేరు వస్తుందండి. ఈ టైంలోనే ఇది ఎందుకు వచ్చింది అని చెప్పి అందరికి డౌట్ వచ్చింది. సో ఇది బాబాయ్ని డ్యామేజ్ చేయడానికి కావాలని తనతో చేశారు, లేకపోతే ఇది ఎప్పుడో రావచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్పింది అని పొలిటికల్ కెరీర్లో కొంచెం ఇది అవుతున్నారు. హిందూపూర్ నుంచి మంచి పేరు సంపాదించుకున్నారు, మన క్యాన్సర్ హాస్పిటల్ వరుసగా అక్కడ ఎన్నికవుతూ వస్తున్నారు, ఓటం అనేది లేకుండా కొంచెం బాగున్నారు, ఆహా షో మంచి హిట్ అవుతుంది. సో వెనక నుంచి ఏదో పాలిటిక్స్ ఆడారు, ముఖ్యంగా అపోజిషన్ పార్టీ ఉంటుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు, దాని గురించి అది అది బయటపడాలేదు, అది తొందరగా బయటపడుతుంది. సో అది అన్ఫార్చునేట్. అలా ఆ విధంగా బాబాయ్ని డ్యామేజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది నిజంగా బాబాయ్ తప్పు చేస్తే నేను చెప్తున్నా ఎవరు చేసినా తప్పు తప్పే అండి. బాబాయ్ మనసుతో ఏంటంటే తన చిన్న ఇలాంటివి కాదండి, మామూలుగా తప్పులేని దొరికితే ఆయన మనసుతో ఏంటంటే సారీ అని చెప్పేస్తారు, తప్పైపోయాను అని నా వల్ల అంటారు. ఆయన డైరెక్ట్గా మీటింగ్స్ కూడా చెప్పేస్తారు. బాబాయ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, ఆయన వెనుక ముందు ఉంటాం స్టేజెస్ ఎంత పుట్టా ఎస్ అంటే మనసులో ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడటం అనేది ఎస్ స్ట్రైట్ ఫార్వర్డ్. తప్పు ఉంది తాత్కాలిక అండి, తాత్కాలిక అంతే. నేను తప్పు జరిగితే ఎస్ బ్రదర్ తప్పు అయిపోయింది అంటారు. నా పాలసీ నా పరిపాలన తప్పు జరిగితే ఎస్ ఆయన పరిమళ్ళు తప్పు జర్నీ అండి, మిస్టేక్ జర్నీ అంటే తాత్కాలిక తెలియకుండా జర్నీ తప్పు అయిన ఆయన ప్రమేయం లేకుండా అలా బాలబాయి కూడా తప్పండి ఎస్ తప్పు అయిపోయింది అంటారు. అంత ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ మంచి, అది దట్స్ కరెక్ట్ అండి యాక్చువల్లీ. సో ఇదంతా రాంగ్ అండి, అది ఆయన ఆయన మీద బుర్ద జల్లే కార్యక్రమం ఇది. అంటే ఒక ఇది ఇది చేస్తున్నారంట చుట్టూ ఒకటి అండ్ రావాలండి. ఇండస్ట్రీలో ఇలా అకృతాలు పెరుగుతున్నాయి. నేను ఇదేంటంటే మహిళా లోకం బయటకు రావాలి, ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఎక్కువ మహిళలు రావాలండి. ఈ మహిళలు ఎక్కువగా ఉపాధి దొరికే ఫీల్డ్ అండి ఇది. లైక్ అన్ని రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఒకరొకళ్ళు వస్తూ ఉన్నారు ఇప్పుడు. అవును, టెక్నీషియన్స్ పెరుగుతున్నారు కొంచెం కొంచెం పెరుగుతున్నారు. అది రావాలండి, లైక్ కెమెరా డిపార్ట్మెంట్, డాష్ డిపార్ట్మెంట్, ఫైట్ డిపార్ట్మెంట్, ఎడిటింగ్ డిపార్ట్మెంట్, డైరెక్షన్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. ఇంకా ప్రొడక్షన్లో ఇంకా రావాలి మహిళల నుంచి. సో ఏంటంటే ఇది మంచి ఫీల్డ్ ఇది, ఈ అభిప్రాయం కలగాలి. సో ఇలాంటివి జరుగుతూ ఉంటే రారండి. సో నేనేమన్నంటే ఈ మహిళల గారు వచ్చి ఎస్ అంటే ఎలా అయిందండి, సారీ ఈ వర్డ్స్ వాడకూడదు నేను, ఏంటంటే నువ్వు నన్ను కోఆపరేట్ చేస్తానే నీకు అవకాశం ఇస్తా అమ్మాయిల్ని సెక్షువల్ హెరాస్ చేయటం, నువ్వు నా రూమ్లోకి రా ఇలాంటి వల్గర్గా మాట్లాడటం ఇది రాంగ్. నేను ఎవరైతే ఇలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఈ విషయం మీరు ఎత్తారు కాబట్టి హెచ్చరిస్తాను, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది ఈ కమిట్మెంట్స్ మీద మాట్లాడటం జరిగింది కూడా. అవునవును, మీటూ మూవ్మెంట్ అనేది వచ్చినప్పుడు ఇలాంటి కమిట్మెంట్లు అడుగుతూ ఉంటారు ఇండస్ట్రీ వాళ్ళు, అట్లాంటి ఎదుర్కొన్నాను. అదే కాస్టింగ్ కావచ్చు, కమిట్మెంట్ కాస్టింగ్ కావచ్చులే. అదే 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 తప్పండి, ఇది నేను నో ఇది రాంగ్. అది
ఇలాంటివి జరిగితే వాళ్ళు బండారం బయటపెట్టాలి, ముఖ్యంగా మహిళలు. వాళ్ళు వచ్చి ఎస్ ఎందుకు లేండి వాళ్ళని అల్లరి పాలు చేయాలని అని ఆలోచిస్తూ ఉంటారు. లేదు, అల్లరి పాలు చేయాలి. ఆ చిన్నవాడైనా సరే పెద్దవాడైనా సరే అది ఆలోచిస్తే మీరు అది బాగకూడదు. ఎవరైతే ఇలాంటి యథవేషాలు వేస్తున్నారో వాళ్ళ మీద మీరు ముందుకొచ్చి ఇప్పుడు ఎన్నో మీడియా ఛానల్ బయట పెట్టాలంట, బయట పెట్టాలి. మీకు మీ మీడియా ఛానల్ ఉంది, దాంతో ఎన్నో యూట్యూబ్ ఛానల్స్, మన టీవీ ఛానల్స్ త్రూ మీడియా బయట పెట్టండి. వాళ్ళు పరుగు తీయండి, బజార్కి తెచ్చండి. అప్పుడే వాళ్ళు భయపడతారు. మీరు కానీ ముందు వచ్చి వెనక తిరిగి పడితే ఇలాంటివి జరగవు. అండ్ మీ మధ్య మధ్య మీకు ప్రూఫ్స్ కావాలంటారు, ప్రూఫ్స్ కావాలంటే తీయండి. వీడియో కెమెరాస్ మధ్య రకరకాల పెన్ కెమెరా బటన్ కెమెరాస్ వచ్చినాయి, తీయండి. స్పై కెమెరాస్ టెక్నాలజీ పెరిగింది, వీడియోస్ తీయండి, రిలీజ్ చేసి పడేయండి యూట్యూబ్లో, టీవీ ఛానల్స్ వేసేయండి. సో అప్పుడు వాళ్ళకి భయపడతారు. సో అది వెరీ అన్ఫార్చునేట్. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోయిన్స్, కాబోయ్ హీరోయిన్స్ వీళ్ళందరినీ హెరాస్ చేయటం అనేది ఇవన్నీ చాలా దారుణం ఇది. అండ్ మహిళలకి మనం మన అంటే ఇది ఎక్కువగా జరుగుతున్నాయి అంటారా మీ ఉద్దేశంలో, అది మన ఇండస్ట్రీలో? అంటే ఇంట్లో అండి, కాస్టింగ్ కోచ్ మధ్య నేను వింటున్నాను ఫేస్బుక్లో, నేను ఈ ఆన్లైన్ న్యూస్లో జరుగుతున్నాయి ఎక్కువగా. నేను చూశాను, అది మేము చూసి ఉండేది విన్నాను. సో ఇవన్నీ చూసి నాకు కూడా ఒకసారి అనిపించింది, ఒకసారి స్టేట్మెంట్ ఇద్దాం అనుకున్నా. అంటే అది సందర్భం రావాలి కదా, ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళని పాపం అమ్మాయిలు ఎన్నో ఆశలు పెట్టుకుని నేను ఇలా ఈ విధంగా నేను ఈ డిపార్ట్మెంట్లో వద్దాం అనుకుంటున్నాను, ఇలా అవుదాం అనుకుంటున్నాను ఆలోచనలతో వస్తారు. వాళ్ళని ఈ విధంగా హెరాస్ చేస్తే ఏదో గోల్ ఒక లక్ష్యంతో వస్తారు వాళ్ళు కూడా. మనం అమ్మాయిల్ని గౌరవించాలి, వాళ్ళ ప్రొఫెషన్ గౌరవించాలి. ఏంటంటే ఇక్కడ మగవాళ్ళు ఇక్కడ ఏం చేస్తారంటే ఆడవాళ్ళని సెక్షువల్గా చూసి వాళ్ళని హెరాస్ చేస్తున్నారు. దిస్ ఇస్ ఇన్కరెక్ట్. అది సో నేను అంటే కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్ ఇస్తాము అన్నట్టుగా, కమిట్మెంట్ ఆఫర్ ఇవన్నీ కుదరు. అలా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి, సివియర్ యాక్షన్ తీసుకోవాలి. అది కాకుండా ఇక్కడ వీళ్ళు కూడా నేను ఎవరైతే కమిట్మెంట్ గిమిట్మెంట్ ఈ కాస్టింగ్ కోచ్ అన్నారో వాళ్ళు కూడా ఈ మీడియా మీరు ఎత్తారు కాబట్టి ఈ మీడియా తరపున హెచ్చరిస్తున్నాను వాళ్ళకి, ఇది కరెక్ట్ కాదు, పద్ధతులు మర్చిపోండి. ఎందుకంటే ఆ విషయంలో ఇండస్ట్రీ మారాలి. అవును, మారాలి. ఎవరైతే అలా ఆ రకంగా ఆలోచించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు అన్నట్టుగా. అవునుంది, వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు మనం ఎస్ మనం ఇచ్చేయాలి వాళ్ళని. అలా ఆ విధంగా చూడకండి, మీ సొంత సిస్టర్స్ బ్రదర్స్ మన వదిలినలాగో ఏదో చూడండి వాళ్ళని, వెన్నెత్తి ప్రోత్సహించండి. అందుకని ఇలాంటి పనులు చేసి వాళ్ళని ఇలా హారెస్ మాత్రం చేయకండి. ఈ మీడియా నుంచి నేను పిలిపిస్తున్నాను వాళ్ళందరికీ. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం, స్కాములు, స్కీములు, కబ్జాలు, అవినీతి రాజకీయాలు, కలమే అక్షర కళమై పోరాడుతాం. కలగన్న తెలంగాణగా తీర్చిదిద్దుకున్న ప్రభాత సూర్యుడు, జాతీయ తెలుగు దినపత్రిక.